పార్లమెంట్లో హిందువుల పట్ల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనను ఎంపీగా గెలిపించిన ఓటర్లకు, గెలుపు కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అత్యుత్తమ ప్రజాస్వామ్య వేదిక పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ హోదాలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు డీకే అరుణ. మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్న ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. చెప్పండి మేడం, మీరు స్థానిక సంస్థల నుంచి అత్యధికమైనటువంటి ఒక పార్లమెంట్ స్థాయికి ఎదిగారు, నిన్న మన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా ఆనందంగా ఉంది. పాలమూరు అభివృద్ధి కూడా అరుణమ్మ గతంలో ఈ జిల్లాలో అనేక సేవలు అందించింది, మంత్రిగా కానీ శాసనసభ్యురాలుగా కానీ. మరి మళ్ళీ ఆమె సేవలు మోదీ గారి నాయకత్వంలో పాలమూరు జిల్లాకు లభించాలనేటటువంటి ఒక ఆలోచనతో ప్రజలు నన్ను గెలిపించిండ్రు, అభివృద్ధి కోరుకునేటటువంటి ప్రజలందరూ కూడా. సో తప్పకుండా జిల్లా అభివృద్ధి, పార్లమెంట్ అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తా. అదేవిధంగా ప్రజలు ఏ ఆకాంక్షతో నన్ను ఇక్కడ గెలిపించిండ్రో ఆకాంక్షలకు తప్పకుండా వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించే దిశగా, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా, అభివృద్ధి పట్ల ముందుకు పెట్టేటువంటి దిశగా పనిచేస్తానని చెప్పి సందర్భంగా మరోసారి తెలియజేస్తా ఉన్నా. మన ప్రధానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పాపులారిటీ కానీ, ఈ దేశం యొక్క అభివృద్ధిని కానీ అన్ని రంగాల్లో, దేశాన్ని శాంతి భద్రతల విషయంలోనే కానీ, అదేవిధంగా ఈ దేశాన్ని రక్షణ విషయంలో కానీ, ఈ దేశం యొక్క బార్డర్స్లో చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధుల విషయంలో కానీ, వాటి విషయంలో ఏది మాట్లాడలేక, కాదని చెప్పలేక, హిందుత్వం మీద రాహుల్ గాంధీ మాట్లాడడం, అంటే హిందువులందరూ కూడా హింసావాదులు, హింసాత్మ అంటే వాళ్ళు అందరూ కూడా హింసని హింసించేవాళ్ళు అనేటటువంటి మాట ఏదైతే మాట్లాడినరో అది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయము. ఆయన ఆ విధంగా పార్లమెంట్లో తన ప్రసంగంలో మాట్లాడడం అనేది దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులే కాదు, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు కూడా చూసిండ్రు. ఆయన యొక్క ప్రసంగంలోనే మోదీ గారు అంటే భారతీయ జనతా పార్టీ పట్ల, ఈ దేశం యొక్క అభివృద్ధి పట్ల వాళ్ళు ఏ విధంగా ఓర్చుకోలేకపోతున్నారో, ఒక ఎంతసేపు వ్యంగ్యమైనటువంటి దాంట్లలో ఏ విధంగా వాళ్ళు అవమానపరచేటటువంటి అడుగున మాట్లాడిండ్రు వాళ్ళు, అది సీరియస్నెస్ లేకుండా ఏదో అనాలని అన్నట్టుగా, ఏదో వీళ్ళని బ్లేమ్ చేయాలని అన్నట్టుగా, వీళ్ళని హిందువులంతా హింసలు చేసేవాళ్ళు ఉంటారు అనేటటువంటి మాట మాట్లాడినటువంటి ఆ తీరు కానీ, పద్ధతి కానీ ఎవరికి కూడా ఈ దేశంలో అర్థమైపోయింది రాహుల్ గాంధీ గారు అంటే ఏంటో. సో మోదీ గారు దాన్ని చాలా వారికి వారు ఇచ్చినటువంటి వారు మాట్లాడినటువంటి ప్రసంగంలో, రాహుల్ గాంధీ గారు ప్రసంగించిన ప్రసంగంలో ఏమీ లేదు. సో మోదీ గారు ఈ 10 సంవత్సరాల్లో తాము వచ్చినాక ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాం, భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసామంటే ప్రసంగంలో ఒక్కొక్క స్టెప్లో చాలా వివరంగా తెలియజేసినటువంటి సందర్భం మనం చూసినాం. బాలమూరు ప్రజలందరి తరఫున కూడా ఈరోజు అక్కడ ప్రతినిధిగా ఉంటున్నందుకు కూడా నన్ను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎన్నో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కృషి చేస్తానని చెప్తుండేటువంటి ఆమె ఈ యొక్క నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధి కోసం కూడా తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.